అందరికి నమస్కారం. నేను ఏం మాట్లాడినా బాలకృష్ణ గారు స్పీడ్గా మాట్లాడలేను, నాన్ స్టాప్గా అసలు నాకు అర్థం కాలే చాలాసేపు ఏం మాట్లాడుతున్నాను అని. సో మంచి ప్రయత్నం చేశారు, కానీ సినిమా ఇంకో 4 రోజుల్లో రిలీజ్ అవుతుంది, కానీ ఒక 2 నెలలు మట్టుకు నన్ను ఎంత హింస పెట్టాలో అంత హింస పెట్టాడు. ఎన్ని ఫోన్లో, ఎంతమంది నుంచి ఫోన్లో. సో ఒక సినిమా తీసినప్పుడు దాన్ని రిలీజ్ చేసుకోవడానికి వాళ్ళ చాలా కష్టమైన పని. సినిమా తీయడం చాలామంది ఈజీగా తీసేస్తున్నారు, అది మీరు అంటే ఆడియన్స్. మీరు సినిమా థియేటర్కి వచ్చి ఆ సినిమా మీకు నచ్చి ఆ సినిమా ద్వారా డబ్బులు వస్తేనే ఆ ప్రొడ్యూసర్కి డబ్బులు చేరుతాయి. ఇది చాలామంది తెలుసుకోకుండా సినిమాలు తీస్తున్నారు, కానీ సాధ్యమంత మట్టుకు మేము చెప్తూ ఉంటాం. సో ముందు తెలుగు సినిమా, ఇక్కడ తెలంగాణ మంత్రులు ఉన్నారు, నేను తెలంగాణ, అందరము తెలంగాణనే, కానీ తెలుగు సినిమా, తెలుగు సినిమా ద్వారా ఇందాక అన్నట్టు నేను ఎక్కడో నిజామాబాద్ నుంచి వచ్చి ఒక దిల్ రాజును అయ్యాను అంటే ఒక తెలుగు సినిమా నన్ను అక్కడి వరకు తీసుకెళ్ళింది. దాని తర్వాత మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇవాళ ఎంతోమంది తెలంగాణ కళాకారులు, ఒక 10 మంది వరకు దర్శకులు ఈరోజు 1 పొజిషన్లో ఉన్నారు. సో ఒక తెలుగు సినిమా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఎదుగుతూ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నాయి. ఇవాళ తుపాకీ రాముడు ఓన్లీ మన తెలంగాణలో చూస్తే నడవదు, ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుడు చూడాలి. తెలుగు ప్రేక్షకుడు చూసేలాగా ఇంత ఇందాక బిత్తిరి సత్తి నవ్విస్తూనే ఉన్నాడు, మనం అందరం స్టేజ్ కింద ఉండి నవ్వుతూనే ఉన్నాం. ఈ సినిమా కూడా అలాంటి మంచి ప్రయత్నంతో చేశారు. సో వాళ్ళందరికీ పేరు పేరున ఈ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. అండ్ బిత్తిరి సత్తి ఒకప్పుడు ఆలి గారితో ఎస్వి కృష్ణారెడ్డి గారు యమలీల తీశారు, సాన యాదిరెడ్డి గారు పిట్టల ద్వారా తీశాడు, ఇప్పుడు ఈ అన్న తుపాకీ రాముడు తీశాడు ప్రభాకర్ గారి డైరెక్షన్లో. బతుకమ్మని ఒక మంచి సినిమా తీశారు. మీ అందరికీ ఆల్ ది బెస్ట్, మంచి సక్సెస్ కావాలి. థ్యాంక్ యూ.